సో వెల్కమ్ ఎవ్రీవన్. సో టుడే టాపిక్ వచ్చేసి టూ టాపిక్స్ కవర్ చేస్తాను. ఒకటి వచ్చేసి డిఎంఎల్, డేటా మానిపులేషన్ లాంగ్వేజ్ అండ్ కన్స్ట్రైన్స్ టాపిక్. సో కన్స్ట్రైన్స్ అనేది ఏంటి, డిఎంఎల్లో ఏముంటాయి అనేది ఈరోజు టాపిక్. సో ప్రీవియస్ టాపిక్కి డిడిఎల్లో ఉన్న టాపిక్ ఏంటి అంటే కన్స్ట్రైన్స్. సో ఈ కన్స్ట్రైన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇంతకుముందు చెప్పుకున్నాము మనకు కాలమ్స్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ కాలమ్స్కు కొన్ని రూల్స్ ఇవ్వడం అనమాట. అంటే ఆ కాలంలో డిఫాల్ట్గా అంటే నువ్వు ఏం వాల్యూ ఇవ్వకపోతే డిఫాల్ట్గా ఏదైనా ఒక వాల్యూని తీసుకోవడము, ఓకే, దానికి ఒక యూనిక్ క్యూగా పెట్టుకోవడము, నాట్ నల్ లేకోకుండా ఉండడం, అంటే నల్ నల్ పాస్ చేయకుండా కంపల్సరిగా ఏదో ఒక వాల్యూ పాస్ చేసేటట్టుగా నాట్ నల్ అనే కన్స్ట్రైన్స్. ఈ కన్స్ట్రైన్స్ అన్నీ ఉన్నాయి. సో వీటిలోకి వెళ్ళే ముందు కొంచెం ఇన్సర్ట్ టాపిక్లోకి వెళ్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ముందు నేను డిఎంఎల్ టాపిక్ చెప్తాను. సో డిఎంఎల్ ఇన్ ద సెన్స్ డేటా మానిపులేషన్ లాంగ్వేజ్. సో ఈ మ్యానిపులేషన్ అనేది దేంట్లో చేస్తామంటే రో లెవెల్లో చేస్తాం అనమాట. రో లెవెల్ డిడిఎల్ ఉంది కదా, డిడిఎల్ అనేది ఏంటంటే టోటల్ టేబుల్ లెవెల్ అనమాట. టేబుల్ అంటే కాలమ్స్ లెవెల్ అంతా డిడిఎల్ ఉంటుంది. సో రో లెవెల్ అంటే డేటాకు సంబంధించిన మ్యానిపులేషన్స్ అన్నీ కూడా డిఎంఎల్లో ఉంటాయి. గాట్ ఇట్? సో ఇంతకుముందు నేను ఎక్సెల్ షీట్ చేశాను. సో ఇదంతా ఏంది, టేబుల్ అంటే కాలమ్స్ కదా, సో ఇదంతా డిడిఎల్ కిందికి వస్తుంది. డిఎంఎల్ ఏమొస్తుంది, దీంట్లో కొన్ని రోస్ మనం ఇన్సర్ట్ చేస్తే గన దాంట్లో డిఎంఎల్ టాపిక్ వస్తుంది, దాంట్లో మనకు డిఎంఎల్ టాపిక్ వస్తుంది. సో డిఎంఎల్లో ఏముంటాయి అంటే దీంట్లో ఏమున్నాయి, క్రియేట్ ఆల్టర్ డ్రాప్ ట్రంకేట్ ఉన్నాయి కదా, దీంట్లో వచ్చేసి మనకు ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ ఉంటాయి అన్నమాట. ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ మనకు ఉంటాయి. సో ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ అనేది మనకు దీంట్లో ఉంటుంది. ఓకే, సో ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్. ఇన్సర్ట్ అంటే ఏంటి, ఒక రోను ఈ కాలంకి సంబంధించిన ఒక రోను ఇన్సర్ట్ చేయడం. అప్డేట్ అంటే ఏంటి, ఆల్రెడీ ఒక ఇన్సర్ట్ చేసిన రో ఉంటే ఆ రోను ఆ రోస్ ని ఒక న్యూ వాల్యూతో అప్డేట్ చేయడం. డిలీట్ అంటే ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రోని కానీ రోస్ని కానీ రిమూవ్ చేసేదాన్ని డిలీట్ అంటారు. సో శాంపుల్గా ఒక డేటా తీసుకుందాము, రోల్ నెంబర్ 1 అండ్ నేమ్ వచ్చేసి రాజేష్ అండ్ ఫాదర్ నేమ్ వచ్చేసి సురేష్. డేట్ ఆఫ్ బర్త్ డైరెక్ట్గా ఇక్కడ నేను 01/01/1990 అని తీసుకుంటున్నాను. సో దాంట్లో కొంచెం టాపిక్ వేరుంది, డేట్కి సంబంధించి ఆ టాపిక్ నేను తర్వాత చెప్తాను. సో ఫోన్ నెంబర్ వచ్చేసి 1234567890 చెప్తున్నాను. ఓకే, సో నేను ఈ రోని ఇన్సర్ట్ చేయాలి అంటే ఏ విధంగా సింటాక్స్ రాస్తాము. సో ఇన్సర్ట్కి సంబంధించి టూ టైప్స్ సింటాక్స్ ఉంది. ఆ టూ టైప్స్ ఏంటి అనేది చూపిస్తాను. సో వెరీ సింపుల్ సింటాక్సెస్ ఇవి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగా గుర్తుండిపోతాయి. జస్ట్ ఇన్సర్ట్ ఇంటూ వాల్యూస్, ఈ మూడు పదాలు గుర్తు పెట్టేసుకుంటే మనకు ఇన్సర్ట్ కమాండ్ అనేది చాలా ఈజీ. సో నేను చెప్పాను కదా దాన్ని ఎలాగ ఇన్సర్ట్ చేస్తాను చూడండి. ఇన్సర్ట్ ఇంటూ మనకు టేబుల్ ఏమేంటి, స్కూల్ ఇన్ఫో, స్కూల్ ఇన్ఫో వాల్యూస్. సో ఆల్రెడీ నా కాలమ్స్ ఏమేమి ఉన్నాయి, నాకు సీరియల్ నెంబర్ ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది, ఫాదర్ నేమ్ ఉంది. సేమ్ అదే ఆర్డర్లో నేను డేటాను కూడా ప్రొవైడ్ చేయాలి. డేటాను ప్రొవైడ్ చేసేటప్పుడు మనకు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, అది ఆ డేటా టైప్ను సాటిస్ఫై చేయాలి, అలాగే ఆ డేటా సైజును కూడా సాటిస్ఫై చేయాలి. సో సీరియల్ నెంబర్ అనేది మ్యాక్సిమం 4 డిజిట్సే తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. ఫాదర్ నేమ్ అండ్ స్టూడెంట్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ వచ్చేసి దానికి ఇచ్చిన డేటా టైప్ను సాటిస్ఫై చేయాలి, దానికి ఇచ్చిన డేటా సైజ్ని సాటిస్ఫై చేయాలి. దానికంటే ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే అది ఎర్రర్ త్రో చేస్తుంది. ఫోన్ నెంబర్ నెంబర్ 10 మ్యాక్సిమం, ఓకే, అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన పని ఏంటి అంటే, నెంబర్కి కోలన్స్ ఇవ్వాల్సిన పని లేదు డేటా టైప్స్లలో. మనకు జనరల్గా ఇప్పటివరకు 3 డేటా టైప్స్ మాట్లాడుకున్నాం, ఒకటి వాక్యారు, నెంబరు, డేట్.
డేట్ కి కోలన్ పెట్టాలి, వార్కార్ కి కోలన్ పెట్టాలి, నెంబర్ కి కోలన్ పెట్టవలసిన పని లేదు. సో సీరియల్ నెంబర్ కి కోలన్ పెట్టాల్సిన పని లేదు, నా సీరియల్ నెంబర్ 1 రామ, సో సీరియల్ నెంబర్ ఇచ్చేసాను. సో అది స్టూడెంట్ నేమ్ రాజేష్. రాజేష్ నేను ఏం చెప్పాను, దీనికి కోలన్స్ పెట్టమన్నాను క్యారెక్టర్ కాబట్టి కోలన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫాదర్ నేమ్, వాళ్ళ ఫాదర్ నేమ్ సురేష్ కోలన్ కామా. నెక్స్ట్ ఏముంది, డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకు కోలన్ అనేది కావాలి. సో 01-01-1990 కోలన్ కామా అండ్ ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ ఏం చెప్పాను నేను, నెంబర్ కదా, అది ఏ డేటా టైప్, నెంబర్ నెంబర్ డేటా టైప్ కి. సో ఇక్కడ 1కి నేను కోలన్ పెట్టలేదు, అలాగే ఇక్కడ తీసుకునే నెంబర్కి కూడా నేను కోలన్ పెట్టడం లేదు, సెమీ కోలన్ కంట్రోల్ ఎంటర్. సారీ ఇక్కడ వరకు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను, కంట్రోల్ ఎంటర్. ఏమైపోయింది, 1 రో ఇన్సర్టెడ్, 1 రో ఇన్సర్టెడ్, 1 రో ఇన్సర్టెడ్. ఇన్సర్ట్ అయిందో లేదో చెక్ చేద్దాం. చెక్ చేయాలంటే ఎలాగా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మన టేబుల్ నేమ్ ఏంటి, స్కూల్ ఇన్ఫో. చూడండి నేను ఏ డేటా అయితే ఇచ్చానో అది ఇన్సర్ట్ అయ్యింది. సో ఇక్కడ ఇంకొక రో ఇన్సర్ట్ చేయాలనుకోండి, సేమ్ ఇన్సర్ట్ కమాండ్. సో ఇప్పుడు రోల్ నెంబర్ 2, సో ఫాదర్ నేమ్ రాజ్, మదర్ స్టూడెంట్ నేమ్ రాజ్, ఫాదర్ నేమ్ గణి అండ్ డేట్ ఆఫ్ బర్త్ 89. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, నేను ఆల్రెడీ మనకు మ్యాక్సిమం కాలం ఎన్ని అని చెప్పాను, ఇక్కడ 10 అని చెప్పాను. ఇప్పుడు ఇంకొక నెంబర్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, కావాలనే ఎర్రర్ వచ్చేలాగా క్రియేట్ చేస్తున్నాను. కంట్రోల్ ఎంటర్ కొట్టేస్తే చూడండి ఏం చెప్తుంది, అది వాల్యూ లార్జర్ దాన్ స్పెసిఫైడ్ ప్రిసిజన్ అని చెప్తుంది. సో మనకి చెప్పిన దానికంటే ఎక్కువ తీసుకున్నావు అని చెప్తుంది అది. సో మనకు ఎంతైతే మ్యాక్సిమం తీసుకుంటామో దానికంటే తక్కువ తీసుకోవచ్చు, కానీ దానికంటే ఎక్కువ తీసుకోకూడదు. సో దాన్ని రిమూవ్ చేసేసి ఎంటర్ చేశాను, 1 రో ఇన్సర్ట్, అనదర్ రో అనేది కూడా ఇన్సర్ట్ అయింది. నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను ఇన్సర్ట్ అయిందో లేదో చెక్ చేస్తున్నాను. చూడు సెకండ్ రోలో మనకు అది ఇన్సర్ట్ అయిపోయింది. సో ఈ వేలో మనకు సింటాక్స్ ఏంటి, ఇన్సర్ట్ చేసే సింటాక్స్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ అండ్ ఆ వాల్యూస్ అన్నీ కూడా సేమ్ ఆర్డర్లో ఇచ్చుకోవాలన్నమాట. సో అప్పుడు మనకు అవన్నీ కూడా సేమ్ ఆర్డర్లో అక్కడ ఇన్సర్ట్ అవుతాయి. సో ఇది 1 వే ఆఫ్ ఇన్సర్ట్. ఓకే, సో నాకు ఏంటంటే నా దగ్గర అంత డేటా లేదు, కొంత మాత్రమే డేటా ఉంది. వాళ్ళ సీరియల్ నెంబర్ అనేది లేదు, వాళ్ళ పేరు అనేది స్టూడెంట్ పేరు ఉంది, అలాగే స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ లేదు, స్టూడెంట్ ఫోన్ నెంబర్ ఉంది. ఓకే, సో ఈ రెండు మాత్రమే ఉన్నాయి, మిగిలినవి ఏమీ లేవు. ఏమేమి ఉన్నాయి, స్టూడెంట్ నేమ్ ఉంది, ఫోన్ నెంబర్ మాత్రమే ఉన్నాయి, మిగిలినవి అన్నీ కూడా లేవు. లేవు అంటే మీనింగ్ ఏంటి, నల్. లేవు అంటే మీనింగ్ ఏంటి, నల్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లలో మనం డేటాను ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తామంటే, సింపుల్గా ఆ పర్టిక్యులర్ కాలంలో అది ఉండాలని చెప్తాం అన్నమాట. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కోడ్ ఏ విధంగా రాస్తాము అంటే, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఓకే, ఇక్కడ మనము కాలమ్స్ ని స్పెసిఫై చేయాలి. సో కాలమ్ నేమ్ ఏంటి, కాలమ్ నేమ్ ఏంటి, ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ కామా, ఇంకోటి ఏముందన్నాను, స్టూడెంట్ నేమ్, ఎస్టియు నేమ్, ఈ రెండు ఉన్నాయి. ఓకే, ఫోన్ నెంబర్ స్టూడెంట్ నేమ్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి అని చెప్తున్నాను. ఓకే, వాల్యూస్. ఓకే, ఫోన్ నెంబర్ ఏమని చెప్పాను నేను, ఫోన్ నెంబర్ ఏమో 9855 అండ్ సీత. ఓకే, అవే డీటెయిల్స్ మనం ఇచ్చుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ లేదు ఇచ్చాం, ఫోన్ నెంబర్ మాత్రమే అడిగింది కాబట్టి ఫోన్ నెంబర్ డేటానే ఇవ్వాలి ఫస్ట్ కామా అండ్ స్టూడెంట్ నేమ్ సీత. ఓకే, సో ఇది స్ట్రింగ్ పార్ట్ కాబట్టి కోలన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. లాస్ట్లో
క్లోజ్ పేరెంథసిస్ అండ్ సెమికోలన్ కంట్రోల్ ఎంటర్. ఏమైపోయింది? వన్ రో ఇన్సర్టెడ్. చెక్ చేద్దాం అయ్యిందో లేదో. చూడు, సర్ నేమ్ లో సీత వచ్చేసింది, ఫోన్ నెంబర్ లో మనకు ఫోన్ నెంబర్ వచ్చేసింది, రిమైనింగ్ అన్ని కూడా ఆటోమేటిక్ గా అవి నల్ లాగా ఫిల్ అయిపోయాయి. సో మనం ఏ ఆర్డర్ లో కాలమ్స్ తీసుకుంటే అదే ఆర్డర్ లో అది మనం డేటాను ఫిల్ చేయాలి. మనం ఇన్ కేస్ వేరే ఆర్డర్ ఇచ్చామనుకోండి, గీత ఇస్తున్నా ఓకే, అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తున్నా 1 2 3 4 అని ఇచ్చాను, కంట్రోల్ ఎంటర్ కొట్టేస్తే ఏమని చెప్తుంది చూడండి, ఇన్వాలిడ్ నెంబర్ అంటుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ కోసం ఫోన్ నెంబర్ నే వెతుకున్నది, కానీ ఇక్కడ క్యారెక్టర్ ఉంది, అందుకని ఎర్రర్ ఏమొచ్చింది, ఇన్వాలిడ్ నెంబర్ అని వచ్చింది. ఓకే, సో మీరు ఇక్కడ ఏ సిరీస్ తీసుకుంటే అదే సిరీస్ లో డేటా అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ రివర్స్ లో తీసేసుకుంటే మీకు కరెక్ట్ గానే వస్తుంది. వన్ రైమ్ సెకండ్ చెక్ చేస్తాం. చూడు, గీత అండ్ ఫోన్ నెంబర్ ఇన్సర్ట్ అయిపోయింది. సో టూ వేస్ లలో, ఫస్ట్ వే ఏంటి, ఇన్సర్ట్ ఇన్ టు టేబుల్ నేమ్, అన్ని వాల్యూస్ తీసుకుంటే సింపుల్ గా వాల్యూస్ అని తీసుకొని అన్ని వాల్యూస్ ని ఇచ్చేసి సెమికోలన్ ఇస్తే సరిపోతుంది. మీరు పర్టికులర్ గా కొన్ని కాలమ్స్ ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఇన్సర్ట్ ఇన్ టు టేబుల్ నేమ్ అండ్ వాల్యూస్ ఆఫ్ పర్టికులర్ వాల్యూస్ ఇస్తే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవడం కోసం నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. సీరియల్ నెంబర్ చేశాను, ఇక్కడ పారామీటర్ టైపు చెప్తాను. సో అట్రేట్ వన్ అండ్ పర్సెంట్ వన్ కామా అండ్ పర్సెంట్ టూ కామా అండ్ పర్సెంట్ త్రీ. సీరియల్ నెంబర్ నెంబర్ నో ప్రాబ్లం, ఇది ఫోన్ నెంబర్, నెంబర్ టూ అనేది ఫోన్ నెంబర్. సో నేను ఇక్కడ కూడా ఫోన్ నెంబర్ అనేది తీసుకుంటాను, ఫోన్ నెంబర్ ఇక్కడ ఏంటిది సీరియల్ నెంబర్, అండ్ థర్డ్ ఏంది స్టూడెంట్ నేమ్. ఓకే, సో ఈ ఇలాగా అండ్ సింబల్ పెట్టి రన్ చేస్తే ఏమవుతుందంటే అది కోడ్ రన్ టైమ్ లో మనల్ని అడుగుతుంది అనమాట, కంట్రోల్ ఎంటర్. సో ఇలాగ రన్ టైమ్ లో అడుగుతుంది, చూడు సీరియల్ నెంబర్ ఎంత అని అడుగుతుంది. సీరియల్ నెంబర్ నేను 5 అని ఇచ్చా, ఓకే కొట్టాను. మళ్ళీ అండ్ పర్సెంట్ సెకండ్ దాంట్లోకి వెళ్తుంది, సెకండ్ దాంట్లో ఇక్కడ ఏమని రాశాను, ఫోన్ నెంబర్ అని రాశాను. ఇక్కడ ఫోన్ నెంబర్ అనే కాలం లోకి వెళ్ళిపోతుంది, ఫోన్ నెంబర్ 5586 అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఏం అడుగుతుంది, అది స్టూడెంట్ నేమ్ అంటుంది. సో స్టూడెంట్ నేమ్ ను మనం ఎక్కడ వేయాలి, కోలన్స్ లలో వేయాలి. కోలన్స్ లలో బాబు కోలన్, ఓకే బాబు అని చెప్పి కోలన్ ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు రో అనేది ఇన్సర్ట్ అయిపోయింది. రన్ టైమ్ లో ఇన్సర్ట్ చేశాను నేను, ఎవ్రీ టైం మాడిఫై చేయకుండా రన్ టైమ్ లో ఇన్సర్ట్ చేయడం కోసం నేను ఇక్కడ అండ్ సింబల్ ని వాడాను. అది రన్ టైమ్ లో పారామీటర్ లాగా వర్క్ అయ్యి మనల్ని రన్ టైమ్ లో అడుగుతుంది. సో చూస్తే చూడండి, 5 బాబు అండ్ ఫోన్ నెంబర్. నేను మళ్ళీ దీన్ని రన్ చేసేసాను అనుకోండి, ఇప్పుడు కొత్త వాల్యూస్ ఇస్తే కొత్త వాల్యూస్ తీసుకుంటుంది, 6 అండ్ ఫోన్ నెంబర్, ఆ తర్వాత వచ్చేసి స్టూడెంట్ నేమ్ కోలన్ కళ్యాణ్ కోలన్. ఓకే, సో వన్ రో ఇన్సర్టెడ్. డేటా చూస్తే మనకు డేటా అనేది ఇన్సర్ట్ అయిపోయింది. సో ఇది ఇన్సర్ట్ టాపిక్. ఇన్సర్ట్ టాపిక్ ని నేను 3 టైప్ వేస్ గా చెప్పాను. అన్ని రావాలంటే సింపుల్ గా వాల్యూస్ తీసేసుకోవాలి, మనం పర్టికులర్ గా కాలమ్స్ కావాలంటే ఆ పర్టికులర్ కాలమ్స్ అని చెప్పేసి వాల్యూ అని చెప్పేసి ఆ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. సో రన్ టైమ్ లో వాల్యూస్ ఎంటర్ చేసుకోవాలి అంటే ఇలాగా అండ్ సింబల్ ని యూజ్ చేసి చేసుకోవచ్చు. సో ఇన్సర్ట్ వేస్ అనేది ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మనము ఇన్సర్ట్ లో చూస్తే మనకు సీరియల్ నెంబర్, సర్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ అండ్ ఫోన్ నెంబర్ ఇవి ఉన్నాయి. మనకు ఇష్టం వచ్చిన విధంగా మనము డేటాను ఇన్సర్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఆల్రెడీ 2 రాస్ కానీ, సో ఈ డేటా ఉంది, నేను మళ్ళీ ఇక్కడ కంట్రోల్ ఎంటర్ కొట్టాను అనుకోండి, మళ్ళీ సేమ్ రో అనేది మనకు ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయింది. చూడండి, సేమ్ రో సెకండ్ అండ్ ఈ లాస్ట్ది సేమ్ రో ఉంది.
సో సీరియల్ నెంబర్ అనేది మనకు కాన్స్టెంట్ గా యూనిక్ గా ఉండాలన్నమాట. ఆ సీరియల్ నెంబర్ లో ఇలాగ నల్స్ అనేది ఉండకూడదు. సో ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరిగా కలెక్ట్ చేయాలి వాళ్ళు. కంపల్సరిగా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరిగా ఇవ్వాలి. సో ఇన్ కేస్ వాళ్ళు ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే ఒక డిఫాల్ట్ ఫోన్ నెంబర్ అనేది మనము పాస్ చేసుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లలో మనము ఇలా అంటే ఒక రూల్ అనమాట. ఇక్కడ సీరియల్ నెంబర్ రూల్ ఏంటి, కంపల్సరిగా అది యూనిక్ గా ఉండాలి, దాంట్లో నల్స్ అనేది ఉండకూడదు అనేది సీరియల్ నెంబర్ కి. సో దీంట్లో నాట్ నల్, స్టూడెంట్ నెంబర్ కంపల్సరిగా నోట్ చేసుకోవాలి, ఇది నాట్ నల్. ఓకే, అలాగే ఫోన్ నెంబర్ కి డిఫాల్ట్ గా వాళ్ళు ఇన్ కేస్ తీసుకోకపోతే గనక డిఫాల్ట్ గా ఒక నెంబర్ ని అసైన్ చేసుకోవచ్చు. సో ఇలాంటిగా ఒక కాలమ్ కి ఇన్సర్ట్ చేసేటప్పుడే, టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడే ఆ కాలమ్స్ కి కొన్ని రూల్స్ ని పెట్టేసి మనము ఆ టేబుల్ ని క్రియేట్ చేస్తే ప్రాసెస్ ఏ కన్స్ట్రైన్స్ అన్నమాట. సో ఈ కన్స్ట్రైన్స్ ఏమేమి ఉన్నాయి అంటే, నాట్ నల్ అంటే నల్స్ లేకుండా ఉండడం, డిఫాల్ట్ అంటే వాళ్ళు ఆ వాల్యూని ఇవ్వకపోతే డిఫాల్ట్ గా ఇచ్చిన వాల్యూని రీప్లేస్ చేసుకుంటుంది అన్నమాట. యూనిక్ క్యూ అంటే ఆల్రెడీ ఉన్న వాల్యూని అది యాక్సెప్ట్ చేయదు, కొత్త వాల్యూస్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ప్రైమరీ కీ ఫారిన్ కీ. సో ఈ ప్రైమరీ కీ అనేది ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ అండ్ యూనిక్యూ, అంటే యూనిక్యూ గా ఉండాలి, నల్స్ ని యాక్సెప్ట్ చేయకూడదు, అది ప్రైమరీ కీ. అంటే ఫారిన్ కీ అంటే ఏంటి అంటే ఈ ఈ ప్రైమరీ కీని యూజ్ చేసుకొని ఇంకొక టేబుల్ ని క్రియేట్ చేస్తే దాన్ని ఫారిన్ కీ అంటారు. ఓకే, సో అది మనము టేబుల్స్ ఇంకా కొంచెం డెప్త్ నెక్స్ట్ క్లాసెస్ లో చెప్పుకుంటాం. జాయింట్స్ టాపిక్ లో మనకు అవసరం అవుతుంది అన్నమాట. ఒక టేబుల్ కి ఇంకొక టేబుల్ కి లింక్ వేసేటప్పుడు ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీ కీని ఇంకొక టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ ఫారిన్ కీతో మనము లింక్ చేసి జాయిన్ చేసుకొని మనం రిజల్ట్ అనేది పిక్ చేస్తూ ఉంటాము. సో అవి జాయింట్స్ టాపిక్ లో చెప్తాను. ఫారిన్ కీ అంటే ఏంటి అంటే అది నాట్ నల్ అండ్ యూనిక్ క్యూ. యూనిక్ క్యూ ఉండి నాట్ నల్ కూడా ఉంటే అది ప్రైమరీ కీ. ఒక టేబుల్లో ఎన్ని ప్రైమరీ కీస్ ఉంటాయి అంటే 1 ప్రైమరీ కీ ఉంటుంది, ఫారిన్ కీస్ ఎన్నైనా ఉండొచ్చు. చెక్, ఇప్పుడు ఈ టేబుల్లో ఏజ్ ఉంది అనుకోండి. సో ఏజ్ అనేది మోర్ దాన్ 18 ఉంటేనే అది ఇన్సర్ట్ కి అలౌ చేయాలన్నమాట. సో అలాగా మనము చెకింగ్ చెక్ అనేది కూడా మనం చేసుకోవచ్చు. ఇండెక్స్, ఇండెక్స్ అంటే ఐడియా ఉంది కదండి, సేమ్ సీరియల్ నెంబర్స్ తో సహా వస్తుంది అది. సో ఇలాగ క్రియేట్ చేసేటప్పుడే మనము వాటికి చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఈ టేబుల్ స్కూల్ ఇన్ఫో అనే టేబుల్ ఉంది, నేను దాన్ని డ్రాప్ చేస్తున్నాను. డ్రాప్ టేబుల్, టేబుల్ నేమ్. సో టేబుల్ అనేది డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్రెష్ గా క్రియేట్ చేస్తున్నాను. ఏమని చెప్పాను నేను, సింపుల్ గా అక్కడ మన డేటా టైప్ తర్వాతనే మనము పెట్టుకోవాలి. ఓకే, సీరియల్ నెంబర్ యూనిక్ క్యూ అనే దాన్ని నేను ఇస్తున్నాను. ఈ డేటా అంతా రిమూవ్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ దానికి యూనిక్ క్యూ అంటే సీరియల్ నెంబర్ అనేది నాకు యూనిక్ క్యూ గా ఉండాలి. ఓకే, సో సర్నేమ్ అనేది నాట్ నల్, నల్స్ ని అది యాక్సెప్ట్ చెయ్యదు. ఫాదర్ నేమ్ అనే దానికి నేను ఎటువంటి కన్స్ట్రైన్ ఇవ్వట్లేదు. సో డేట్ ఆఫ్ బర్త్ కు డిఫాల్ట్ ఇచ్చుకుంటాను, డేట్ ఆఫ్ బర్త్ కి నేను డిఫాల్ట్ కన్స్ట్రైన్ ని ఇస్తున్నాను, డిఫాల్ట్ కన్స్ట్రైన్ ఇస్తున్నాను. ఫోన్ నెంబర్, ఫోన్ నెంబర్ కి నేను చెక్ చేస్తాను. చెక్ వచ్చేసి ఆ ఫోన్ నెంబర్ అనేది మోర్ దాన్ 800 ఉండాలి, మోర్ దాన్ 100, మోర్ దాన్ 9 తో స్టార్ట్ కావాలి. కాబట్టి 8, 9, 6, 7, 8, 9. సో 9 తో స్టార్ట్ అయ్యాలి అనే విధంగా నేను ఇది ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ ఏమేమి కన్స్ట్రైంట్స్ ఇచ్చాను, సీరియల్ నెంబర్ అనేది ఎన్ని క్యూలో ఉండాలని చెప్పాను, ఎస్టియు
స్టూడెంట్ నేమ్ అనేది నల్స్ యాక్సెప్ట్ చేయనని చెప్పాను. డేట్ ఆఫ్ బర్త్ డిఫాల్ట్ గా 01/01/1990. సో నువ్వు డేట్ ఆఫ్ బర్త్ అనేది పాస్ చేయకపోతే డిఫాల్ట్ గా ఇది ప్రింట్ అవ్వమని చెప్తున్నాం. ఓకే, సో ఈజీగా గుర్తుండడం కోసం 2000 తీసుకుంటాం. ఓకే, సో కంట్రోల్ ఎంటర్. సో మిస్సింగ్ పారెంథసిస్ సమ్వేర్ కామా మిస్ చేశాను నేను, ఎక్కడ చూస్తాను. నార్మల్ డిఫాల్ట్ చెక్ చెక్ ఫోన్ నెంబర్ మోర్ దాన్, ఫోన్ నెంబర్ అనేది మోర్ దాన్ ఇది ఉండాలని చెప్తాను. కోడ్ లో స్మాల్ మాడిఫికేషన్ చేస్తున్నాను. ఒక చిన్న డేట్ దగ్గర చిన్న ఫంక్షన్ యూజ్ చేయాలి. సో టు డేట్ అని చెప్పేసి మనము డేట్ అని తీసుకొని అది ఏ డేట్ ఫార్మెట్ లో ఇచ్చామో ఆ డేట్ ఫార్మెట్ ని ఇవ్వాలన్నమాట. అంటే ముందు వైవై, ఈ రెండు వచ్చేసి ఎంఎం, ఇవి డిడి అని చెప్పాము. అలాగే ఇక్కడ చెక్ లో వచ్చేసి పెరాంథసిస్ తీసుకోవాలి. ఆ పెరాంథసిస్ లోపల తీసుకుంటేనే అది ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చెక్కింగ్ ఏంటి, 8 అండ్ అబోవ్ ఉన్న ఫోన్ నెంబర్స్ మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది. సో సీరియల్ నెంబర్ ని నేను ప్రైమరీ కీగా తీసుకున్నాను. సో ప్రైమరీ కీ అంటే ఏంటి, నాట్ నల్ అండ్ ఎనిక్యూ. నాట్ నల్ అండ్ ఎనిక్యూ. ఓకే, సో దీన్ని రన్ చేస్తున్నాను, కంట్రోల్ ఎంటర్. సో టేబుల్ అనేది ఫామ్ అయిపోయింది. ఒకసారి నేను డిస్క్రైబ్ కూడా చేస్తాను. డిఇఎస్సి టేబుల్ నేమ్ స్కూల్ ఇన్ఫో ఏమైపోయింది చూడండి. ఇక్కడ మనకు కన్స్ట్రైంట్స్ ని కూడా ఇస్తున్నారు. సీరియల్ నెంబర్ అన్నీ వచ్చాయి. ఇక్కడ డిస్క్రిప్షన్ చూడడం కంటే కనెక్షన్స్ లోకి వెళ్ళి మన కనెక్షన్ నేమ్, టేబుల్ నేమ్ అండ్ మన టేబుల్ ని ఎగ్జాక్ట్ గా క్లిక్ చేస్తే మనకు ఫుల్ కన్స్ట్రైంట్స్ డీటెయిల్స్ అన్ని మనకు వస్తాయి. స్కూల్ ఇన్ఫో. సో ఇక్కడ చూడండి, స్కూల్ నెంబర్ నల్, డేటా అనేది డిఫాల్ట్ గా ఏమైనా తీసుకున్నాం అన్నాము. ఇక్కడ డిఫాల్ట్ ఇది ఉంది. నల్లబుల్ ఏమున్నాయి, ఈ 3 నల్లబుల్ ఉన్నాయి, ఈ 2 నాట్ నల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇక్కడ చూడండి కన్స్ట్రైంట్స్ అని, దీని మీద క్లిక్ చేస్తే మనకు టోటల్ కన్స్ట్రైంట్స్ డీటెయిల్స్ అన్ని కూడా, ఆ టేబుల్లో ఎటువంటి కన్స్ట్రైంట్స్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయో అదంతా మనకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కన్స్ట్రైంట్స్ చెక్ ఒకటి ఉంది, ప్రైమరీ కీ ఒకటి ఉంది. సో ఇక్కడ ఆర్నల్ అనేది కూడా ఇంకొక కన్స్ట్రైన్. ఓకే, సో ఆ ఇన్ డెప్త్ గా చూడాలంటే ఆ విధంగా చూడాలి. సో కన్స్ట్రైంట్స్ అనేది దేనికోసం అని చెప్పాను, చెక్కింగ్. సో ఇప్పుడు ఈ పాలసీస్ అన్ని బ్రేక్ చేస్తూ డేటాను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇన్సర్ట్ కమాండ్. సో ఇదే ఇన్సర్ట్ కమాండ్ మనకు. సో టేబుల్ ని ఫ్రెష్ గా తీసుకుంటాను, ట్రంకేట్ చేస్తున్నాను. ట్రంకేట్ టేబుల్ స్కూల్ ఇన్ఫో. టేబుల్ అనేది ట్రంకేట్ అయిపోయింది, టేబుల్లో ఎటువంటి డేటా లేదు. టేబుల్లో ఎటువంటి డేటా టేబుల్లో ఎటువంటి డేటా లేదు. ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తాను నేను. సో ఇక్కడ ఏమని చెప్పాను నేను, నాట్ నల్ అనేది స్టూడెంట్ నేమ్ అనేది నాట్ నల్ ఉండకూడదు. ఇక్కడ నాట్ నల్ లేదు. ఫోన్ నెంబర్ అనేది డిఫాల్ట్ గా చెక్కింగ్ చేయాలి కంపల్సరిగా, ఉంటే 8 డిజిట్ కంటే ఎక్కువ ఉండాలి. నువ్వు పాస్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, ఇన్ కేసు ఉంది అంటే నువ్వు కంపల్సరిగా అది దానికంటే ఎక్కువగానే ఉండాలి. అండ్ డిఫాల్ట్ గా ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది
ఈ ఇన్సర్ట్ కమాండ్ లో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వబడలేదు. చూద్దాం, కంట్రోల్ ఎంటర్ సీరియల్ నెంబర్ 1 అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసి, ఫోన్ నెంబర్ వచ్చేసి 0గా ఇస్తున్నాను. ఓకే, అండ్ స్టూడెంట్ నేమ్ వచ్చేసి రాజేష్. ఓకే, సో ఇప్పుడు నేను ఓకే కొడుతున్నాను. నేను ఇక్కడ ఫోన్ నెంబర్ 0 ఇచ్చాను, అది లెస్ దాన్ 8 క్రోర్స్ ఉంది, అది ఎర్రర్ త్రో చేస్తుంది. చూడండి, ఎర్రర్ త్రో చేస్తుంది. ఏం చెప్పింది అది? చెక్ కన్స్ట్రైన్ వాయిలేటెడ్, చెక్ అనే కన్స్ట్రైన్ వాయిలేట్ అయిపోయింది. దీంట్లో చెక్ కన్స్ట్రైన్ ఎక్కడ ఉంది? ఫోన్ నెంబర్ దగ్గర ఉంది. సో ఫోన్ నెంబర్ అనేది 9 డిజిట్ ఎక్కువగా ఉంటేనే తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు. సో డేటా అనేది ఇన్సర్ట్ అవ్వలేదు. చూడండి, కావాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్కూల్ ఇన్ఫో, డేటా అనేది ఇన్సర్ట్ అవ్వలేదు. ఇప్పుడు నేను చేస్తాను. సో సీరియల్ నెంబర్ 1 అండ్ ఫోన్ నెంబర్ 9 8 5 3 1 9 1 అండ్ నేమ్ రాజేష్. ఓకే, సో నా రో అనేది ఇన్సర్ట్ అయ్యింది. అన్ని కన్స్ట్రైన్స్ సాటిస్ఫై అయితేనే అది ఇన్సర్ట్ అవుతుంది. సీరియల్ నెంబర్ 1 రాజేష్, నల్, డిఫాల్ట్. డిఫాల్ట్గా చూడండి ఏమొచ్చింది, నేను ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏమి ఇవ్వలేదు. ఇన్ కేసు ఇవ్వకపోతే అది ఏం చేస్తుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ లో నుంచి తీసేసుకుంటుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ డిఫాల్ట్గా ఏముంది, 2001 ఉంది, అది తీసేసుకుంది. ఫోన్ నెంబర్ నేను ఇచ్చినది తీసేసుకుంది, ఎందుకంటే అది దానికి చెక్ను సాటిస్ఫై చేసింది. సో ఫస్ట్ సీరియల్ నెంబర్కి ఏమి ఇచ్చాను? ప్రైమరీ నెంబర్. ప్రైమరీ నెంబర్ అంటే ఏంటి? అది నాట్ నల్ ఉండాలి, ఇన్యాక్టివ్గా ఉండాలి. సో మళ్ళీ 1వ నెంబర్ని అది యాక్సెప్ట్ చేయదు. చూద్దాం 1వ నెంబర్తో, చూద్దాం సేమ్ 1 అండ్ ఫోన్ నెంబర్ సేమ్ 9111 9444 9H. ఓకే, అండ్ గీత. ఓకే, సో ఇవన్నీ సాటిస్ఫై చేశాయి. కానీ ఇక్కడ ఏంది, ఒక కన్స్ట్రైన్ మిస్ అయిపోతుంది, ఏది? ప్రైమరీకి అనేది మిస్ అయిపోతుంది. సో అదే ఎర్రర్ వస్తుంది, చూద్దాం. 1 ఏముంటుంది అది? యునిక్యూ కన్స్ట్రైన్ వయలేటెడ్. ఏంటి యునిక్యూ? ప్రైమరీకిలో యునిక్యూ కూడా ఉంటుంది కదా, సో యునిక్యూ అనేది ఫెయిల్ అయిపోయింది అని చెప్పింది. సో నేను ఇప్పుడు 2 తీసుకున్నానంటే నెంబరు వర్క్ అవుతుంది, 2 అండ్ ఫోన్ నెంబర్ అండ్ నేమ్ పేరు అనేది ఇన్సర్ట్ అయింది. చూడు, 2 గీత అండ్ డిఫాల్ట్ అది. సో ఇప్పుడు డిఫాల్ట్ కాకోకుండా నేను అన్ని వాల్యూస్ కాకోకుండా ఫోన్ నెంబర్ తీసుకుంటాను. సో ఇక్కడ ఫోన్ నెంబర్ తీసుకుంటాను. ఓకే, ఫోన్ పిహెచ్ పోయింది. ఫోన్ నెంబర్ తీసుకుంటున్నాను, సర్ నేమ్ అనేది మిస్ అయిపోయింది. ఓకే, సో ఫోన్ నెంబర్ ఆల్రెడీ తీసుకున్నాను, ఫాదర్ నేమ్ తీసుకుంటాను, స్టూడెంట్ నేమ్ అనేది ఎంప్టీగా పెడతాను. ఓకే, స్టూడెంట్ నేమ్ని ఎంప్టీగా పెట్టేసి ఫాదర్ నేమ్ను ఇస్తున్నాను నేను. సో ఈ సిచ్యువేషన్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో సీరియల్ నెంబర్, సో 3 అండ్ ఫోన్ నెంబర్, ఫోన్ నెంబర్ ఇచ్చాను అండ్ ఫాదర్ నేమ్, ఫాదర్ నేమ్ కార్తిక్. ఓకే, సో ఇక్కడ ఏం మిస్ చేసాం మనము? ఇక్కడ మనము కెనాట్ ఇన్సర్ట్ నల్ అని చెప్తుంది. ఇక్కడ స్టూడెంట్ నేమ్లో నల్ను ఇన్సర్ట్ చేయకూడదు అని చెప్తుంది. ఎందుకు? కన్స్ట్రైన్ ఏంటి ఇక్కడ? స్టూడెంట్ నేమ్ నాట్, నువ్వు దాన్ని నల్గా పెట్టకూడదు. సంథింగ్ వాల్యూ దాంట్లో ఇవ్వాల్సిందే కంపల్సరీగా, లేకపోతే ఆ రో అనేది ఇన్సర్ట్ అవ్వదు. ఓకే, లైక్ దట్ యు నీడ్ టు సాటిస్ఫై ఆల్ ద కన్స్ట్రైన్స్. కన్స్ట్రైన్స్ ఇన్ ద సెన్స్ దట్ ఈస్ ద రూల్స్ ఫర్ ద కాలమ్ వైల్ ఇన్సర్టింగ్. సో కన్స్ట్రైన్స్ విల్ బి డిఫైన్ ఇన్ క్రియేటింగ్ డిడిఎల్. డిడిఎల్లోనే మనం కన్స్ట్రైన్స్ ని డిఫైన్ చేసేసి చేసుకుంటాం. చెక్ అంటే ఏంటి? దాంట్లో మనం మ్యాథమెటిక్ క్యాల్కులేషన్స్ చూసుకొని అది వాల్యూస్ ని సాటిస్ఫై చేస్తేనే ఇన్సర్ట్ అవుతుంది. డిఫాల్ట్ అంటే వాల్యూస్ ప్రొవైడ్ చేయకపోతే కానీ అది డిఫాల్ట్ వాల్యూగా వస్తుంది. నాట్ నల్ అంటే కంపల్సరీగా వాల్యూని ప్రొవైడ్ చేయాలి. ప్రైమరీ కీ అంటే ఏంటి అంటే దాంట్లో నల్స్ ని యాక్సెప్ట్ చేయదు, అలాగే యునిక్యూ వాల్యూస్ మాత్రమే ఉండాలి, డూప్లికేట్స్ ని అది అలౌ చేయదు. సో దట్ ఈస్ ద కన్స్ట్రైన్స్ టాపిక్. నాట్ నల్, డిఫాల్ట్, యునిక్యూ, ప్రైమరీ కీ, ఫారెన్ కీ, చెక్. సో ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ గురించి మీకు
ఇన్ డెప్త్ గా దాన్ని డిఫైన్ చేయడము, టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇంకా ఆ రిఫరెన్స్ ని ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనేది. సో రియల్ టైమ్ లో మీరేమి యూజ్ చేయరు, కానీ ఇంటర్వ్యూ పర్పస్ అవసరం ఉంటుంది. దాని గురించి టాపిక్ గురించి మళ్ళీ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఫైల్ పెట్టేసి దాని గురించి టోటల్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకా ఫైనల్ గా మనకు డిఎంఏ లో మిగిలింది అప్డేట్ అండ్ డిలీట్. సో దీంట్లో మనకు కీ రోల్ ఏంటి అంటే వేర్ కండిషన్. సో మీకు వేర్ క్లాస్ గురించి ఆల్రెడీ క్లాస్ ఉంది. సో ఆ వేర్ క్లాస్ లో మనము ఏ ఆపరేటర్స్ కంపారిజన్, లాజికల్, బిట్వీన్, ఇన్, నల్, ఇస్ నల్, ఇస్ నాట్ నల్, సో ఈ ఆపరేటర్స్ అన్ని యూజ్ చేసేసి వేర్ కండిషన్ తో ఫిల్టర్ చేసుకొని ఆ ఫిల్టర్ లో వచ్చే రోస్ ని అప్డేట్ చేసుకోవచ్చు, ఆ ఫిల్టర్ లో వచ్చే రోస్ ని డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సింటాక్స్ వచ్చేసి డిలీట్ టేబుల్ నేమ్. సో అప్డేట్ కి అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ అంటే కొత్త వాల్యూ ఏది తీసుకుంటున్నాం, ఏ కాలంలో ఆ వాల్యూని అప్డేట్ చేసుకోవాలి, అండ్ కండిషన్ ఏంటి. సో ఈ కండిషన్ లో ఉన్న ఫిల్టర్ అయిన వాల్యూస్ యొక్క కాలం వాల్యూస్ అనేది మనకు అప్డేట్ అయిపోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టాప్ ఫ్రమ్ స్కూల్ ఇన్ఫో టేబుల్ ఉంది, ఈ టేబుల్లో మనకు ఫాదర్ నేమ్ అనేది నల్ ఉంది. సో ఇక్కడ ఈ కాలంలో ఎక్కడైతే సీరియల్ నెంబర్ 2 ఉంటుందో అక్కడ ఫాదర్ నేమ్ అనేది నేను మార్చాలనుకుంటున్నాను. ఓకే, సో టేబుల్ నేమ్ ఏంటి, స్కూల్ స్కూల్ ఇన్ఫో సెట్. ఏ కాలంని సెట్ చేయాలనుకుంటున్నాను, స్టూడెంట్ ఫాదర్ నేమ్ ని సెట్ చేయాలనుకుంటున్నాను. ఏ వాల్యూతో సెట్ చేయాలనుకుంటున్నాను, వాళ్ళ డాడీ పేరు సుబ్బు అనుకుందాం. ఓకే, సుబ్బుతో అప్డేట్ చేయాలి. సో ఫిల్టర్ కండిషన్ ఏంటి, ఎక్కడైతే సీరియల్ నెంబర్ 2 ఉంటుందో, నేను అందరికీ చేయాలనుకోవట్లేదు, ఓన్లీ 2 సీరియల్ నెంబర్ లో ఉన్న వారికి మాత్రమే అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో కండిషన్ సీరియల్ నెంబర్ ఈక్వల్ టు 2. ఓకే, సో సీరియల్ నెంబర్ 2 లో ఉన్న వాళ్ళ ఫాదర్ ని సుబ్బుగా అప్డేట్ చేయమని చెప్తాను, అప్డేట్ చేయమని చెప్తున్నాను. ఓకే, సో దీన్ని రన్ చేస్తున్నాను, కంట్రోల్ ఎంటర్. సో 1 రో అనేది అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు అప్డేట్ చెక్ చేసి చూస్తే ఇంతకు ముందు నల్ ఉన్న వాల్యూ ఇప్పుడు సుబ్బుగా అప్డేట్ అయిపోయింది. ఓకే, సో ఈ ఫిల్టర్ కండిషన్ లో మనకి ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ మనకు అప్డేట్ అయిపోతాయి. ఇన్ కేస్ వేర్ కండిషన్ లేదనుకోండి, సో వేర్ కండిషన్ లేదంటే ఫిల్టర్ అనేది ఏం లేదు, అన్ని రోస్ కి అప్లై అయిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను, ఏమైపోతుంది, 2 రోస్ అప్డేటెడ్, 2 రోస్ అప్డేటెడ్, ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ కి అది అప్లికేబుల్ అయిపోతుంది, అప్డేట్ అయిపోతుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్ పర్పస్ కానీ ఆఫీస్ లో కానీ చాలా వరకు యూజ్ అవుతుంది. మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే అప్డేట్ సెట్ సెట్ అండ్ వేర్ క్లాస్, ఈ 3 కీవర్డ్స్ పెట్టుకోవాలి. అప్డేట్ టేబుల్ నేమ్ అంటే సెట్, నువ్వు ఒక కాలం కావాలంటే ఒక కాలం ను అప్డేట్ చేసుకోవచ్చు, 2 కాలమ్స్ ని కావాలంటే 2 కాలమ్స్ ని కూడా నువ్వు అప్డేట్ దాని పర్టికులర్ వాల్యూస్ తో నువ్వు అప్డేట్ చేసుకోవచ్చు, వాల్యూ 1 వాల్యూ 2. ఏ వాల్యూస్ కావాలంటే ఆ వాల్యూస్ తో అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా వేర్ క్లాస్ లో నువ్వు ఫిల్టర్ చేసుకునే రోస్ ను బట్టి ఆ పర్టిక్యులర్ రోస్ ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఆ రోస్ లో ఉండే కాలమ్స్ అన్ని కూడా అప్డేట్ అయిపోతాయి. ఓకే, సో వేర్ క్లాస్ మీదనే ఎక్కువగా ఉంటుంది అది, మీరు మీ లాజిక్ అంతా వేర్ మీదనే పెట్టుకోండి. వేర్ క్లాస్ అనేది లేదు అంటే ఇట్ విల్ బి అప్లికబుల్ ఫర్ ఆల్ ద రోస్ ఇన్ ద టేబుల్. ఓకే, సో ఇది అప్డేట్. సేమ్ డిలీట్ కూడా, డిలీట్ లో 2 కమాండ్స్, డిలీట్ వేర్ కండిషన్, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అండ్ వేర్ కండిషన్. సో నేను ఇప్పుడు గీత 2 సీరియల్ నెంబర్ ఎక్కడైతే 2 ఉందో అది రోను డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. సో సింటాక్స్ వచ్చేసి డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్
వేర్ సీరియల్ నెంబర్ ఈక్వల్ టు 2. సో 2 ఉండే చోట డిలీట్ అయిపోయామని చెప్తున్నాను. 1 రో అనేది డిలీట్ అయిపోయింది, 1 రో అనేది డిలీట్ అయిపోయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చూస్తే మనకు ఆ సెకండ్ రో అనేది అవైలబుల్ లో ఉండదు. పైన వేర్ క్లాస్ పెట్టేసి దాన్ని సెమీ కోలన్ తో క్లోజ్ చేయలేదు కాబట్టి అది ఎర్రర్ చూపిస్తుంది. సో ఇలాగ ఫార్వర్డ్ స్లాష్ పెట్టేస్తే ఓన్లీ ఆ పర్టికులర్ లైన్ వరకు మాత్రమే వస్తుంది. సో సెకండ్ రో అనేది డిలీట్ అయిపోయింది. సో ఇన్ కేస్ నాకు ఇక్కడ వేర్ క్లాస్ అనేది లేదనుకుంటే, వేర్ క్లాస్ లేదనుకుంటే ఏమని చెప్పాను నేను, ఆల్ ద రోస్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఈ సేమ్ కాన్సెప్ట్, ఆల్ ద రోస్ ఎప్పుడు డిలీట్ అయ్యాయి మనకు, డిడిఎల్ లో ట్రంకేట్ చేసినా కూడా మనకు ఆల్ ద రోస్ వెళ్ళిపోయాయి. డిలీట్ లో వేర్ క్లాస్ యూజ్ చేయకపోయినా కూడా ఆల్ ద రోస్ వెళ్ళిపోయాయి. గాట్ ఇట్? ట్రంకేట్ చేసిన, ట్రంకేట్ చేసిన ఆల్ రోస్ వెళ్ళిపోయాయి. డిలీట్ కమాండ్ వితౌట్ వేర్ క్లాస్ చేసినా కూడా ఆల్ ద రోస్ వెళ్ళిపోయాయి. సో మరి డిలీట్ కి ట్రంకేట్ కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. డిలీట్ కి ట్రంకేట్ కి డిఫరెన్స్ ఏంటి? సో ఇక్కడ చేస్తున్నాను, డిలీట్ ఫ్రమ్ స్కూల్ ఇంకో కొట్టాను, అనదర్ రో అనేది డిలీట్ అయిపోయింది, చేశాను చూడు అన్ని వెళ్ళిపోయాయి. సో ట్రంకేట్ చేసినా కూడా ఏమి ఉండదు. కానీ ఇప్పుడు నేను రోల్ బ్యాక్ కొట్టాను అనుకుందాం, రోల్ బ్యాక్ కంట్రోల్ ఎంటర్, రోల్ బ్యాక్ కంప్లీటెడ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్కూల్ ఇన్ఫో. సో నేను 2 టైమ్స్ కొట్టాను కాబట్టి అది అన్డూ అనేది రాలేదు. సో డిలీట్ కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే అది మళ్ళీ రోల్ బ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ట్రంకెట్ కొడితే మనకు రోల్ బ్యాక్ అనేది అవ్వదు. ఓకే, డిలీట్ వితౌట్ వేర్ క్లాస్ అండ్ ట్రంకెట్ ఈస్ ద సేమ్. ట్రంకెట్ లో ఏమైపోతుంది? రోల్ బ్యాక్ చేయలేము, డిలీట్ లో రోల్ బ్యాక్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.